ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారు అపరాజిత సింక్ పుష్పి ఆర్ విష్ణుకాంత. ఇది బ్లూ కలర్ ఉన్న సింక్ పుష్పి అండి. ఇది చూడండి సింక్ పుష్పం. అది మీకు నేను దీని యొక్క ఉపయోగాలు ఎలా ఉంటుంది, ఇంట్లో పెట్టుకోవడం వల్ల లాభాలేంటి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, నేను మామూలుగా ఇంట్లో ప్లాంట్ కనిపిస్తుంది కదండి, ఇది బ్లూ కలర్ది. ఇవి కాయలండి. ఇది వైట్ సింక్ పుష్పి అండి. మనం చూపిస్తాను వైట్ మీకు. చూడండి పూలు కనిపిస్తుంది, వైట్ కనిపించింది కదండి, చూసారు కదా. ఈ అపరాజిత అంటే పేరులోనే విజయాన్ని చేకూర్చేది అని చాలా క్లియర్గా చూడడం జరుగుతుంది. నేను ఇవి కుండీలో పెట్టడం జరిగిందండి. ఇవి చాలా శక్తివంతమైన, చాలా ఉపయోగకరమైన తంత్రాలు ఈ అపరాజిత ద్వారా చేపడతాయండి. మీరు చూస్తున్నారు బ్లూ కలర్ది, నేను తెలుపు కూడా చూపిస్తాను మీకు. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కువగా కాకుండా. ఈ బ్లూ కలర్ దాంట్లో మా కాళిక ఉంటుంది అని శాస్త్రం చూడడం జరుగుతుంది. అలాగే తెలుపు అపరాజితాలు అంటే ఈ ఫ్లవర్ అండి. ఈ తెలుపు అపరాజితాలో సింక్ పుష్పంలో మహాదేవుడు శ్రీమన్నారాయణుడు అంటే విష్ణు భగవానుడు ఉంటారని శాస్త్రం చూడడం జరుగుతుంది. ఈ పువ్వులతో మీరు ఈ కలర్ పువ్వులతో, బ్లూ కలర్ పువ్వులతో మీరు శివభగవానికి పూజ చేయండి, శ్రీచక్రానికి పూజ చేయండి, మనో సంకల్పాలన్నీ నెరవేరుతాయి, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్రం చూడడం జరుగుతుంది. అలాగే తెల్లటి పువ్వులతో మీరు శివుడికి కానీ విష్ణువుకి కానీ పూజ చేయండి, మీకు విష్ణు సంకల్పంతో శివ సంకల్పంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రం చూడడం జరుగుతుంది. నేను మీకు ఈ చెట్లు యొక్క లాభాలు, వాటి ఫలితాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇందుట్లో నాలుగు రకాలైన శంక పుష్పాలు దొరకడం జరుగుతుందండి. ఒకటి మనం రెగ్యులర్గా చూసే బ్లూ, అలాగే తెలుపు, అలాగే గులాబీ లేదా గులాబీ కలర్లో ఉండేవి కూడా ఉంటాయి, అలాగే కొంచెం నలుపు కలర్లో కూడా ఉంటాయి. ఇవి నలుపు కలర్ అనేవి చాలా అరుదుగా వస్తాయండి. ఇవి మన నేనైతే మామూలుగా ఒక్క రెండు సందర్భాల్లో చూడటం జరిగింది. ఒక శక్తి దేవాలయాల్లో పూజారులు పెంచడం జరిగింది, అప్పుడు చూడటం జరిగింది. వాళ్ళు గింజల గురించి అడిగాను, వాళ్ళు ఎవరన్నారు చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి కూడాను. మనం ఇప్పుడు ఉపయోగాల గురించి తెలుసుకుందామండి. ఆయుర్వేదంలో శంఖ పుష్పి, అలాగే ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఇది క్లైంబింగ్ అండి. ఇది నేల మీద పాకే శంఖ పుష్పాలు కూడా ఉంటాయి. ఇవి ఆయుర్వేదంలో చాలా రకరకాలైన అంటే దీర్ఘరోగాలకి మందులుగా వాడుతూ ఉంటారు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తంత్రంలోనూ మంత్రంలోనూ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది మీకు ఒక చిన్న తంత్రం కూడా మీకు ఈరోజు చెప్తాను నేను ఈ శంఖ పుష్పాల గురించి. తెల్లవి తెల్లదంటే ఇలా ఉంటుందండి. తెల్లది ఇవి అన్నమాట. నేను రెండు మొక్కలు పెట్టానండి. ఇది తెల్లదాని తెల్ల చెట్టు మొదలండి. ఇదేమో బ్లూ కలర్ మొదలండి. ఇది తెల్ల చెట్టు. మనకి ఏదైతే తెల్ల చెట్టుని ఒక పౌర్ణమి రోజున సేకరించి శివాలయానికి తీసుకువెళ్ళి శివుడికి అర్చన చేపించి పూజ చేసి ఒక రుద్రాక్షమాలతో దేవాలయంలో కూర్చొని 11 మాలలు జపం చేసి మీ మనో సంకల్పాన్ని అంటే ధన సంబంధితం కావచ్చు, పదవి సంబంధిత కావచ్చు కోరుకొని ఆ చెట్టు సమూలాన్ని మీరు ఒక తెల్లటి వస్త్రంలో, కొత్త వస్త్రంలో కట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత చెట్టు డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిన తర్వాత కొంత ముక్కని అంటే వేరు సంబంధం తూర్పు ఉత్తరం వైపు ఉన్న వేరు ఏదైనా ఉందనుకోండి, దాన్ని సంగ్రహించండి. మీరు తావీజులో పెట్టుకొని మీ మెడలో కానీ
మీ కుడి చేతి జబ్బొక్కాని కట్టుకోండి. మీరు సభలో కానీ లాటరీలో కానీ ధన సంబంధిత విషయాల్లో ప్రయత్నాల్లో కానీ 100% మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇది నిజం. ఇది ప్రయోగపూర్వకంగా చేయడం జరిగిందండి. ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. వీడియో లెంత్ అయిపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. ఇది మీ ఇంట్లో కంపల్సరీగా కుండీలో పెంచుకోవచ్చు. ఎక్కడైతే శంఖపుష్పం చెట్టు ఉంటుందో అక్కడ మహాదేవుడు, శివుడు, పార్వతి, లక్ష్మి, నారాయణులు స్థిర నివాసం ఉంటారు. వాళ్ళకి మంచి జరుగుతుందని శాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా వీడియో చేయొచ్చండి. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది లెంత్ అయిపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను. ఓం నమ శివ, శ్రీమాత్రే నమ. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలను ఇంకా చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు మనకి ఏది కావాలో ధన సంబంధిత విషయాల్లో కానీ, అలాగే అష్టశ్వర్యాల్లో కానీ, అలాగే ఆయుర్వేదంలో కానీ చాలా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నేను మనకు ఉపయోగపడే వీడియోలు, అంటే మనకు సంబంధిత వీడియోలు ఏదైతే ఉన్నాయో మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవతా వృక్షాలు, వాటి ఉపయోగాలు, ప్రయోగాలు కూడా చెప్తాను ముందు ముందు మీకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివ, శ్రీమాత్రే నమః.